అబ్బబ్బబ్బా ఎండలు సుర్రుమని సంపుతున్నాయి. ఉక్కబోతుతోని సస్తున్నారు జనాలు. ఇంట్లో ఉండేటట్లేదు, బయట తిరిగేటట్లేదు. అయినా జనం ఆగుతున్నారా? ఇయ్యనే లాస్ట్ డేట్ అన్నట్లు ఇయ్యరమయ్య తిరుగుతూనే ఉన్నారు. ఇంతకు మా సత్తి ఎక్కడ తిరుగుతున్నాడో ఏందో. సత్తి, ఓ సత్తి. ఆ ఏంది, ఎందుకట్లా ఉడుతున్నావు? తిప్పడు కొండ పడికి పోయినట్టు పొద్దు పొద్దునే ఏడికో వెళ్ళినావు. ఏ నీ సోదికి నా భారెత్తు, నేనేమన్నా బయట తిరుగుతున్నా? పోయేది మా బావాళ్ళ ఇంటికే కదా, ఇంత కళ్ళు పొట్టు తాగి చక్కగా ఇంటికి వచ్చి పండుకుంటా. ఒక దిక్కు కరోనా వైరస్ కమ్ముకొస్తుంది, జరంతా పైలంగాని గవర్నమెంట్ చెప్తూనే ఉన్నది. మొన్న మోడీ సార్ కూడా చెప్పిండు. అయినా పార్టీ చేసుకునేందుకు పోతున్నావులే, సిగ్గు శర ఏమన్నా ఉన్నదా నీకు? ఒక్క నీ దండం పెడతానా నాపకు, నాకేం కత్తి? ఇప్పుడు చెప్పు ఎవరు కావాలి నీకు? మా బావ కావాలి. ఇక్కడ బావ లేడు, బామ్మలు లేడు, నువ్వు నడు ఫస్ట్. అరే నేను చెప్పేది మొత్తం విని సారు, మీ పోర్షన్ల మా బావ కిరాయికుండే. అసలు నువ్వే వరు, నీ బావ వల్ల ఇక్కడికి ఎవరు రమ్మన్నాడు? ఇక్కడికి మా బావే రమ్మన్నాడు. ఎందుకు? వద్దనే రమ్మన్నాడు. అరే నీ బావకి ఏం పని పాట లేదా? అదేంది సారు, అట్టెందుకు అంటారు? మరి కాకపోతే అర్జెంట్ పని ఉంటేనే బయటికి పోండి, మాస్కులు పెట్టుకోండి, దూరం దూరం అని గవర్నమెంట్ చెప్తాంటే అర్థమైతే లేదా? ఇన్న గాని ఫస్ట్ నువ్వు దూరం దగ్గర మాట్లాడు. అసలు నీ మాస్క్ అది లేదు అయితే నోరు మూసుకొని ఎట్లా వచ్చినావు అట్లా నడు. ఏందా నీ రుబాబు, ఏంది బాగా మాట్లాడుతున్నావు? ఏయ్ పోతావా నువ్వు? ఓవా నేను పోను, ఏం చేస్తావురా? నువ్వు బయటికి రా, అమ్మో బయటికా నా పెళ్ళని చూసిందంటే ఇంకేమన్నా ఉన్నదా? అదేంద్రా, పెళ్ళాన్ని భయపడతాడు ఎవడన్నా? బయట కరోనాకు భయపడాలా, ఇంట్లో పెళ్ళాన్ని భయపడాలి, లేకుంటే బతుకు బస్ స్టాండేరా. ఇంతకు బయటికి ఎందుకు రాని తెలియదురా నీ పెళ్ళం నిన్ను. కరోనా కేసులు మళ్ళా సురువైనాయి కదా, అందుకే నా పెళ్ళం అరలేసి తాళం పెట్టింది నన్ను. ఇంకా క్వారంటైన్ అంటారు చూసినావా? గట్లన్నట్టు. అరే ఇవన్నీ కాదురా, బయటకు వస్తా వరావా? ఎవరితో ముచ్చ
ఇన్నర్ కదా అక్కడక్కడ కొంతమంది జాగృతలు తీసుకుంటున్నారు గాని చాలా మంది ఏం పట్టించుకుంటలేరు కరుణ అంటుకుంటదని భయమే లేకుండా తిరుగుతున్నారు మీరు సుతం ఏమన్నా అర్జెంట్ పని ఉంటేనే ఇంట్ల నుంచి బయటికి రండి పానం కంటే ఎక్కువ ఏమున్నా చెప్పుడ్రి ఇగో గివుల్లా ఈ ఆదివారం లచ్చక్క ముచ్చట్లు మళ్ళా ఆదివారం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంట మరి